Alright, hi, hello, namaste, vanakkam, welcome back to my YouTube channel once again, back with another vlog. Hey, ikadra. Hey, rey. I just say nothing, chalo. First of all, andariki happy Dasara, meeku, mee kutumba sabhyulaku, mee friends ki, andariki Dasara shubhakankshalu. And ee roju ayudha pooja undi, and dan kosam manam prepare avutunnam. Already car cleaning start chesaru mall. Hey, Dora, rey. Are Dora, itra. Itra, rey. డిస్టర్బ్ చేస్తుంది మామని ఇట్రా ఇక్కడ రా. ఈరోజు క్లీన్ చేయాల్సినవి అంటే ఈరోజు మనం పూజ చేయాల్సిన బైక్స్ ఇదొకటి, అది అక్కడ కనిపిస్తుంది కదా ఇంటర్సెప్టర్, అట్ ద సేమ్ టైం షైన్, అండ్ ఇక్కడ ఒకటి ఉంది ఇంకో వెహికల్, అది అక్కడ ఉంది ఇప్లూటో ఛార్జింగ్ స్కూటీ, అండ్ మన పోలో. పోలో ఆల్రెడీ క్లీనింగ్ స్టార్ట్ చేశాడు మావాడు. చెత్తరా బాబు, దావత్లు అన్నీ ప్రతి ఒక్కటి ఇందులోనే బ్రో. ఇక బయటకు వెళ్ళిన ఫ్రెండ్స్ అంటే ఇందులోనే ఉంటున్నా నేను కంప్లీట్గా. దావత్లు ఇంకా ఏ పంచాయతీ ఉన్నా సరే ఇందులోనే పెట్టుకుంటున్నాం. చాలా చెత్త అయిపోయింది నాకు తెలిసి. ఇది వాష్ చేయక 3 మంత్స్ అవుతుంది అనుకుంటా, మోర్ దెన్ 3 మంత్స్. 3 మంత్స్ నుంచి అసలు వాష్ చేయలేదు దీన్ని. ఇప్పుడు కంప్లీట్గా వాష్ చేసేద్దాం. ఛార్జింగ్ స్కూటీ, కారు, అండ్ అట్లాగే ఇంటర్సెప్టర్ అండ్ షైన్. ప్రతిదానికి ఒక హిస్టరీ ఉంది బ్రో. ఇంటర్సెప్టర్ ఏదైతే ఉందో ఇది జస్ట్ మన టూరింగ్ పర్పస్ మాత్రమే, అండ్ ట్రావెల్ చేసినప్పుడు మాత్రమే దీన్ని బయటకు తీసుకున్నా. ఎప్పుడైతే ఈ గురుసేవక్ సైలెన్సర్ తీసుకున్నానో అప్పుడు చాలాసార్లు బయటకు తీసుకున్నాను. అంతకుముందు ఓన్లీ ట్రావెల్ చేసినప్పుడు మాత్రమే బయటకు వస్తుండే, మిగిలిన టైం అంతా రెస్ట్లో ఉంటుండే. అండ్ ఇది చూడండి, దీని గురించి ఎప్పుడు మాట్లాడేప్పుడు మన షైన్ బైక్, ఇది నాతోనే 12 ఇయర్స్ నుంచి ఉంటుంది బ్రో. నేను 8th క్లాస్ ఉన్నప్పటి నుంచి ఉంటుంది నాతోనే. అండ్ ఇప్పుడు బీటెక్ అయిపోయి కూడా ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుంది అనుకుంటున్నాను. 2 ఇయర్స్ 3 ఇయర్స్ అవుతుంది ఈజీగా. అండ్ ఇప్పటివరకు నాతో జర్నీ అట్లా ట్రావెల్ చేస్తూనే ఉంది అన్నట్టు. ఇది లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఇంజన్ కూడా మొత్తం స్మాష్ అయిపోయింది. బట్ మా ఇంట్లో వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేశాను అన్నట్టు నేను చేయించుకుంటా ఈ బైక్. ఎందుకంటే ఇది ఒక మెమొరీ బ్రో, చిన్నప్పటి నుంచి ఉన్న మెమొరీస్. ఇంకా డిప్లొమా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా చాలా ఎక్కువ తెలుసు దీని గురించి. ఉస్తా సినిమాలో వాడికి బైక్ ఎంత ఇష్టమో అట్లాంటి బైకే అనుకుంటుంది కూడా. అండ్ ఇది నేను లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఇంజన్ అంతా చేయించినప్పుడు 20,000 అయింది బ్రో. ఇది ఇప్పుడు సెల్ చేసిన 10,000 కూడా రాదు కానీ 20,000 అయింది అప్పుడు నేను చేయించినప్పుడు ఇంజన్ అంతా కంప్లీట్గా. బట్ ఇది ఒక ఏంది మెమోరీస్, అట్లా ఉండాలంతే ఇంటి దగ్గర. ఇది నడవకున్నా సరే కానీ ఇట్లానే ఉంచుతుంది దీన్ని కంప్లీట్గా. అండ్ అట్ ద సేమ్ టైం అది ఛార్జింగ్ స్కూటీ ఇప్లూటో 3 ఇయర్స్ అవుతుంది అనుకుంటా తీసుకొని. నైస్, అది మొత్తం మనీ సేవింగ్ మాత్రమే. ఇక డైలీ కంప్లీట్గా మొత్తం అమ్ముడు దానిపైన ట్రావెల్ చేస్తుంటాడు, గట్టిగా సేవ్ చేసే బ్రో మనీ ఛార్జింగ్ స్కూటీస్ మాత్రం. ఏం చెప్తున్నా అంటే ఇట్లాంటి బైక్ ఒకటి ఉందంటే ఇంట్లో ఛార్జింగ్ స్కూటీ ఈజీగా తీసుకోవచ్చు, లేకపోతే మాత్రం చాలా కష్టం బ్రో. ఎందుకంటే అది చాలాసార్లు హ్యాండిల్స్ ఉంటుంది, ఛార్జింగ్ అంటే బ్యాటరీ ఉంటుంది కదా, అది రిపేర్ అవుతుంటుంది, చాలా టైం పడుతుంది రిపేర్ అయినప్పుడు. ప్రతిసారి షోరూంలో 10 డేస్ వరకు ఉండొచ్చు, ఇంకెక్కువ ఉండొచ్చు. ఆ టైంలో మీకు ఖచ్చితంగా ఒక బైక్ అయితే కావాలి ఇట్లాంటిది. సో బైక్ ఎవరికైనా ఉంటే ఛార్జింగ్ స్కూటీ నేను ఈజీగా రిఫర్ చేసి ఈజీగా తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం నాకు చాలా ఇష్టంతో తీసుకున్న కార్ బ్రో. నేను అంత ఇష్టంతో నా బైక్ కూడా తీసుకోలే బ్రో, ఎందుకంటే అది జస్ట్ టూరింగ్ పర్పస్ తీసుకున్నా. అందులో నాకు జీటీ అంటే చాలా ఇష్టం సీరియస్లీ, బట్ ఇది ఏదైతే ఉందో పోలో చాలా ఇష్టంతో తీసుకున్న బ్రో. ఇప్పటివరకు నేను దీంట్లో ట్రావెల్ చేసింది చాలా ఎక్కువ బ్రో. 9 మంత్స్ అవుతుంది అనుకుంటా తీసుకునేది. లాస్ట్ టైం దసరా కూడా లేదు ఇది, 9 మంత్స్ అవుతుంది అంతే. 9 మంత్స్లో 25,000 కిలోమీటర్స్ కంప్లీట్ చేశాను బ్రో. అర్థం చేసుకుని ఎంత ట్రావెల్ చేశాను, జస్ట్ 9 మంత్స్లో 25,000 కిలోమీటర్స్ కంప్లీట్ చేశాను దీనిపైన. చాలా తిరిగా దీనిపైన అయితే చాలా చాలా ఇష్టంతో తీసుకున్న బైక్ కార్ ఇది, చాలా చాలా ఇష్టంతో తీసుకున్న కార్ ఇది, అందుకే అంత ట్రావెల్ చేశాను. 25,000 కిలోమీటర్స్ 9 మంత్స్లో ఒకసారి అర్థం చేసుకోండి ఏ లెవెల్లో కొట్టానో దీన్ని. ఇంకొకటి చెప్పగా దీని గురించి, ఇదే మన ఛార్జింగ్ స్కూటీ. ఇక మనీ సేవ్ చేయడం అంటే ఇక దీంతోనే ఇంట్లో ఇదంతా ఖర్చా, ఇది ఖర్చానే అది ఖర్చానే ఇంటర్సెప్టర్ కూడా ఖర్చా కంప్లీట్గా ఖర్చా. ఇక ఏదైతే సేవ్ చేసేది ఉంది నాకు అంటే ఈ యొక్క ఇప్లూటో స్కూటీ. దీంతో ఈజీగా నేను మంత్లీ 4,000 to 5,000 ఈజీగా సేవ్ చేస్తాను బ్రో. అదే నేను షైన్ బైక్ యూజ్ చేస్తే డైలీ 100 ఈజీ కావాలి. తమ్ముడు నేను రైడ్ చేసి ఉంటాం కాబట్టి కంటిన్యూగా ఈజీ కావాలి. మాకు సేవ్ చేసేది ఏదైనా ఉంది అంటే మా పాకెట్ మనీని అది ఇదే ఇప్లూటో 7G. అంతే, ఇవన్నీ ఇప్పుడు ఫస్ట్ వాష్ చేద్దాం. వాష్ చేసిన తర్వాత ఇంకా ఆయుధ పూజకి వెళ్ళిపోదాం.
వాష్ అయిపోయింది కంప్లీట్గా. 3 అవర్స్ పట్టింది అనుకుంటా బ్రో ఇవన్నీ వాష్ చేయడానికి. ఇప్పుడు మనం వాహన పూజ అయితే చేయబోతున్నాం. అండ్ ఇంకో నోట్ ఏంటంటే, ఒక విషయం ఏంటంటే, మనం లాస్ట్ టైం మహారాష్ట్ర రైడ్ వెళ్ళాం కదా, ఆ వీడియో ఏదైతుందో ఇది అప్లోడ్ చేసినాక అప్లోడ్ చేస్తాం బ్రో. ఆల్రెడీ ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, బట్ ఈ దసరా తర్వాతే మళ్ళీ ఇది వీడియో అప్లోడ్ చేసాననుకో చాలా దరిద్రంగా ఉంటుంది. అందుకే ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేసేసి తర్వాత లైన్గా సిరీస్ ఏదైతుందో లైన్ అప్లోడ్ చేస్తాం మహారాష్ట్ర వీడియోస్. ఫస్ట్ అయితే ఈ పూజ ఏదైతే మన వాహన పూజ ఉందో ఫస్ట్ అది మీరు కంప్లీట్ ఎంజాయ్ చేయండి.